హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రైల్వే డిపార్ట్మెంట్స్ నుంచి మనకు ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్తో పాటు ఆ నోటిఫికేషన్లతో పాటు మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది థర్డ్ నోటిఫికేషన్ కింద రిలీజ్ చేసేటప్పుడు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్పుడు అప్లై చేసుకున్నారో వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది అప్లికేషన్ స్టేటస్ చూసుకోమని చెప్పేసి మనకి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ అనేది ప్రస్తుతానికి మనకి ఆర్ఆర్బి భోపాల్ అనేటువంటి జోన్ నుంచి మనకి రావడం జరిగింది మిగిలినటువంటి జోన్స్ కూడా మనకి రేపటి సాయంత్రంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకి సికింద్రాబాద్ జోన్లో ప్రస్తుతానికి ఈ నోటీస్ అయితే పెట్టలేదు బట్ ఆర్ఆర్బి భోపాల్కి సంబంధించినటువంటి జోన్లు అయితే పెట్టడం జరిగింది సో ఈ నోటీస్లో ఏముంది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ తేదీలో చెక్ చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో భాగమైనటువంటి ఆర్ఆర్బి భోపాల్ జోన్ నుంచి ఈ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది త్రీ టూ థౌజండ్ నైన్టీన్ అనేటువంటి యొక్క నోటిఫికేషన్ నంబర్ అనేది ఇచ్చారు సో ఎవరైతే ఈ యొక్క మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారు ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే మీరు అప్పుడు మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ తోటి మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు కనుక రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయినట్లయితే ఫర్గాటన్ రిజిస్ట్రేషన్ ఐడిపై క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడిని కూడా మీరు పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఇరవయో తేదీ మధ్యలో మీరు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు పదిహేనో తేదీ మార్నింగ్ పది గంటల నుంచి ఇరవయో తేదీ నైట్ పన్నెండు లోపు మీరు చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఆల్రెడీ అప్లికేషన్స్ ఎవరి అయితే రిజెక్ట్ అయ్యాయో వారికి సంబంధించినటువంటి మొబైల్ నంబర్స్కి ఈమెయిల్ ఐడీస్కి మెయిల్స్ అలాగే ఎస్ఎంఎస్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఆర్ఆర్బీస్కి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అనేవి రెక్టిఫై చేయాలన్నా మాడిఫై చేయాలన్నా వారికి ఆ రైట్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఆర్ఆర్బీస్ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ కర ఫ్రమ్ ది క్యాండిడేట్స్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ స్టేటస్కి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ అనేది తీసుకోవడం జరగదు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు ఏ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా ఆర్ఆర్ ఆర్ఆర్బిస్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో చూసి మాత్రమే తెలుసుకోవాలి తప్ప ఎటువంటి అనాథంటికేటెడ్ సోర్సెస్ ద్వారా మీరు తెలుసుకుని అది నిజమని చెప్పి నమ్మొద్దు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఈరోజు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోండి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది తెలుస్తుంది ఈ విధంగా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్